గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను యునైటెడ్ పబ్లిక్ స్కూల్ తాండూరు విషయం తెలుగు ఇప్పుడు మనం 8వ తరగతిలో నుండి 2వ పాఠం గురించి చర్చించుకుందాం ఇంతకుముందు క్లాసెస్లో మనం ఏం చర్చించుకున్నామా 2వ పాఠం నేర్చుకున్నాం ఇంకా కొన్ని బిట్లు కూడా నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఇంకా మరి కొన్ని బిట్స్ ఇప్పుడు నేర్చుకుందాం ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి అమ్మా అవగాహన ప్రతిస్పందన ఓకే ఈ బిట్ ఆ కింది పేరను చదవండి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అంటే ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది అది చదివి మనము ఈ ప్రశ్నలకు జవాబులు రాయాలి ఓకే ఇక్కడ చూడండి అనగనగా ఒక రాజు అతనికి ఒక తెలివైన మంత్రి ఒకసారి రాజుకు ఒక ఆలోచన వచ్చింది తన రాజ్యంలోని మూర్ఖుల వివరాలు తెలుసుకోవాలి అనుకున్నాడు అంటే ఈ పారాగ్రాఫ్లో ఏమున్నది అనగనగా ఒక రాజు అంటే ఒక రాజ్యంలో ఒక రాజు ఉండే అతనికి ఒక తెలివైన మంత్రి అతనికి ఏముండే తెలివైన మంత్రి ఉండే ఇంటెలిజెంట్ మంత్రి ఒకసారి రాజుకు ఒక ఆలోచన వచ్చింది ఒకసారి రాజుకు ఏమొచ్చింది ఆలోచన థింకింగ్ వచ్చింది తన రాజ్యంలోని మూర్ఖులు వివరాలు తెలుసుకోవాలి అనుకున్నాడు అంటే తన రాజ్యంలోని స్టూపిడ్స్ వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాడు ఎవరు అనుకున్నారు ఇక్కడ రాజు అనుకున్నాడు ఓకే ఈ పారాగ్రాఫ్ చదివి ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి మీరు ఇక్కడ జవాబులు రాయడమ్మా ఓకే ఫస్ట్ వన్ ప్రశ్న ఆలోచన ఎవరికి వచ్చింది ఆలోచన ఎవరికి వచ్చింది ఓకే ఇక్కడ చూడండి ఒకసారి రాజుకు ఒక ఆలోచన వచ్చింది ఎవరికి వచ్చింది ఆలోచన రాజుకు వచ్చింది ఆలోచన ఓకే ఇక్కడ ఆన్సర్ని రాజుకు వచ్చింది అని రాయాలి సెకండ్ వన్ చూడండి మూర్ఖుల వివరాలు ఎవరు తెలుసుకోవాలి అనుకున్నాడు మూర్ఖుల వివరాలు ఎవరు తెలుసుకోవాలని అనుకున్నాడు ఇక్కడ చూడండి పారాగ్రాఫ్లో చూడండి తన రాజ్యంలోని మూర్ఖుల వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాడు ఎవరు అనుకున్నాడు ఇక్కడ రాజు అనుకున్నాడు ఓకే ఆన్సర్లో రాజు అని రాయాలి థర్డ్ వన్ మంత్రి ఎటువంటి వాడు మంత్రి ఎటువంటి వాడు అతనికి ఇక్కడ చూడండి అతనికి ఒక తెలివైన మంత్రి అంటే మంత్రి ఎట్లున్నాడు తెలివైన మంత్రి తెలివైన అంటే ఇంటెలిజెంట్ మంత్రి ఎటువంటి వాడు అంటే తెలివైన వాడు ఫోర్త్ అని చూడండి రాజుకు వచ్చిన ఆలోచన ఏమిటి రాజుకు ఏమని థింకింగ్ వచ్చింది తన రాజ్యంలోని మూర్ఖుల వివరాలు తెలుసుకోవాలని ఆలోచన వచ్చింది అంటే తన రాజ్యంలో మూర్ఖులు ఎవరు ఉన్నారో అని వివరాలు తెలుసుకోవాలని ఆలోచన వచ్చింది ఎవరికి వచ్చింది ఇక్కడ రాజుకు వచ్చింది ఓకే ఫిఫ్త్ ఆన్సర్ చూడండి క్వశ్చన్ చూడండి రాజ్యంలో ఉన్నది ఎవరు రాజ్యంలో ఎవరెవరు ఉన్నారమ్మా రాజు మంత్రి సైనికులు మరియు ప్రజలు కూడా ఉన్నారు ఓకే అర్థమైందా ఈ బిట్ ఇప్పుడు నెక్స్ట్ బిట్ చూడండి ఇక్కడ చూడండి ఈ బిట్ పాఠం చదివి అందులో వచ్చిన పేర్లు రాయండి అంటే మనం మూర్ఖుల పాఠం చదువుకున్నాం కదా దాంట్లో నుండి ఏ మనము పేర్లు వచ్చినాయి కదా దాన్ని ఇక్కడ రాయలేము ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ రాజు గుర్రం మంత్రి గాడిద ఇట్లా రాసినాం కదా మీరు కూడా ఇక్కడ కొన్ని పదాలు రాయాలి కొన్ని పేర్లు ఇక్కడ రాయాలమ్మా ఓకే ఇక్కడ చూడండిమా ఒకటి ప్రశ్న ఉంది ఇక్కడ తెలివైన వారు అని ఎవరిని అంటారు తెలివైన వారు అని ఎవరిని అంటారు ఇంటెలిజెంట్ అని ఎవరిని అంటారు అని క్వశ్చన్ ఉంది ప్రతి విషయంలో విజయాన్ని సాధిస్తూ అన్నిటిలో తన ప్రతిభను చూపిస్తూ ఏదైనా సమస్యను తన తెలివితో పరిష్కరించేవారని తెలివైన వారు అని అంటారు అంటే ఏముంది ప్రతి విషయంలో విజయాన్ని సాధిస్తూ అంటే ఏ విషయమైనా కానీ దాంట్లో విజయం సాధించాలి అన్నిటికన్నా తన ప్రతిభను చూపించే ఏదైనా సమస్యను తన తెలివితో పరిష్కరించాలి అంటే ఏదైనా సమస్య ఉన్నా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తన తెలివితో ఆ సమస్యని ఎరగొట్టాలి వాడిని ఏమంటారు తెలివైన వారు అని అంటారు ఎవరిని అంటారు తెలివైన వారు తన ప్రతిభను చూపిస్తూ తన సమస్యలను తెలివితో పరిష్కరించాలి వాళ్ళని తెలివైన వాళ్ళనుండి అంటారు ఓకే ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇంతకుముందు ఇప్పుడు మేము పేరను చదువుకున్నాం కదా ఇది కూడా ఒక పేర ఉంది కింది పేరను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది దాని ప్రకారం కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా దానికి మనం ఏం చేయాలి ఆన్సర్స్ రాయాలి ఇక్కడ ఓకే చూడండి నువ్వు అన్నాడు రాజు రెండో వాడిని రాజా నేను గడ్డి మెప్పు మోసుకుంటే పట్టుకోవచ్చారు అన్నాడు అవును ప్రభు గడ్డి మోపును మోస్తూ తన
బక్కచిక్క గుర్రంపై వస్తున్నాడు, గడ్డిమోపును గుర్రంపై పట్టుకోవచ్చును కదా, అంటే నన్ను గడ్డిమోపును ఇద్దరిని మొయ్యలేదు కాబట్టి నేను మోస్తున్నాను, నన్ను గుర్రం మోస్తున్నదని అంటున్నాడు అన్నాడు మంత్రి. అంటే ఇక్కడ చూడండి, నువ్వు అన్నాడు రాజు రెండోవాడింది, రెండోవాడిని ఎవరన్నాడు రాజు, నువ్వు అని అన్నాడు. ఎవరన్నాడు ఇక్కడ, రాజు అన్నాడు. ఎవరికన్నాడు రెండోవాడిని? ఓకే, రాజా నేను గడ్డిమోపు మోస్తుంటే పట్టుకొని వచ్చాడు అన్నాడు. అంటే నేను రాజా, నేను గడ్డిమోపు మోస్తుంటే పట్టుకొచ్చాడు మంత్రి అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? రెండోవాడు చెప్తున్నాడు, అవును ప్రభు గడ్డిమోపు మోస్తుంటే తన బక్కచిక్క గుర్రంపై వస్తున్నాడు. అంటే గడ్డిమోపు తీసుకొని వచ్చి తన గుర్రంపై వస్తున్నాడు. గడ్డిమోపు గుర్రంపై పట్టుకోవచ్చు కదా, అంటే గడ్డిమోపు ఏం చేయాలి, తన తల మీద పెట్టుకుని వస్తున్నాడు. ఎవరు? రెండోవాడు. గడ్డిమోపుని తన గుర్రంపై పెట్టవచ్చు కదా అని అంటున్నాడు. ఎవరు అంటున్నాడో? మంత్రి. నన్ను గడ్డిమోపుని ఇద్దరిని మొయ్యలేదు, అంటే నన్ను గడ్డిమోపుని ఇద్దరిని గుర్రం మొయ్యలేదు కాబట్టి నేను మోస్తున్నాను అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? రెండోవాడు చెప్తున్నాడు, నన్ను గుర్రం మోస్తుందని అంటున్నాడు అన్నాడు మంత్రి. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, ఈయన మూర్ఖుడు ఉన్నాడని మంత్రికి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? మంత్రి చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్, గడ్డి మోపును ఎవరు మోస్తున్నారు? ఎవరు మోస్తున్నారు ఇక్కడ చూడండి. రెండోవాడు. ఎవరు మోస్తున్నాడు ఇక్కడ? రెండోవాడు. ఇట్లా రాయాలి, రెండో వాడు ఆన్సర్. ఓకే, సెకండ్ చూడండి, గుర్రం ఎట్లా ఉంది? గుర్రం ఎట్లుంది అంటే బక్క చిక్క గుర్రం ఉంది. ఎట్లుంది గుర్రం? బక్క చిక్క ఉంది. గుర్రం ఎట్లుంది? బక్క చిక్క ఉంది. గుర్రం ఎవరిని మోస్తున్నది? గుర్రం ఎవరిని మోస్తున్నది? రెండోవాడిని మోస్తున్నది, ఇంకా గడ్డి మోపుని కూడా మోస్తున్నది కదా. ఇక్కడ చూడండి, రెండోవాడిని మోస్తున్నది, ఇంకా గడ్డి మోపు కూడా మోస్తున్నది. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఫోర్త్ వన్, పేరలో రాజు పలికిన మాటలు రాయండి. పేరలో ఏమేమి మాటలు పలికాడు రాజు ఇక్కడ రాయాలమ్మా. ఓకే, ఎట్లని రాయాలి? మంత్రి రెండో మూర్ఖులతో, మంత్రి రెండో మూర్ఖునితో పలికిన మాటలు రాయండి. అంటే ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ మీరు రాయాలి. ఓకే, అర్థమైందా? హోంవర్క్లో ఏం చేయాలమ్మా, ఈ పారాగ్రాఫ్ చదివి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ రాయాలి మీరు. ఓకే, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.